మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున తల్లులను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో శనివారం నాడు భక్తులు భారీగా తరలివచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మినీ జాతర శుక్రవారం 3 రోజుకు చేరగా అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇష్ట దైవాలైన వనదేవతలను మనసారా మొక్కుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించాక అమ్మవార్ల గద్దెలకు చేరుకొని పసుపు కుంకుమ నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేడారానికి భక్తుల రద్దీ కొనసాగింది. మినీ జాతర సందర్భంగా మేడారం వస్తున్న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించాక ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నారు. శివరాం సాగర్, ఆర్టీసీ బస్టాండ్, నార్లాపూర్, చింతల్, చిలకలగుట్ట ప్రాంతాల్లో కంక వృక్షాలతో పాటు నీడనిచ్చే చెట్లు అధికంగా ఉన్నాయి. దీంతో చెట్ల కిందే గుడారాలు వేసుకుని వంట వార్పు భోజనాలు పూర్తి చేస్తున్నారు. దీంతో మేడారానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో భక్తులు సేదదీరడం కనిపిస్తుంది. మేడారంలోని చిలకలగుట్టపై నుండి జలధార వస్తోంది. సమ్మక్క కొలువైన చిలకలగుట్టపై వనమూలికలు, ఔషధ మొక్కలు ఉన్నాయని, అక్కడి నుండి వస్తున్న నీటితో స్నానం చేయడంతో పాటు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతూ భక్తులు అక్కడ బారులు తీరారు. కాగా కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఈ జలధార వస్తుండడంతో భక్తులే కాకుండా మేడారం రెడ్డిగూడెం గ్రామస్తులు పలువురు తీసుకెళ్లి తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తుంటారు. శనివారం మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 2 ఏళ్లకోసారి మహాజాతర, మధ్యలో 7 ఏళ్లది మినీ జాతరను మాఘశుద్ధ పౌర్ణమి గడియలో జరిగేలా పూజారులు తేదీలను ఖరారు చేశారు. పౌర్ణమి రోజున అమ్మవార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ మేరకు శనివారం వేలాదిగా భక్తులు వచ్చారు. కాగా ఫిబ్రవరి నెలలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి రోజున వెన్నెల వెలుగులో అమ్మవార్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.